हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल नोकराजु आसिया 1425। सो ऑलरेडी आसिया चैनल लड्डू वीडियो लो मैं చెప్పాము మాకు నోకరాజు ఆసియా 1425 ఛానల్ కి సిల్వర్ బటన్ వచ్చిన సందర్భంగా ఎవరికైనా సరే హెల్ప్ చేస్తాము, మీకు ఏదైనా అవసరం ఉంటే కింద కామెంట్ చేయండి అని చెప్పాము। సో మాకు చాలా మంది కామెంట్ చేశారు, అన్న మాకు ఈ నీడ్ ఉంది, ఈ నీడ్ ఉంది, ఈ నీడ్ ఉంది అని। మేమైతే వాట్లో ఏదైతే మనం వాళ్ళకి యూస్ అవుతది, ఏదైతే వాళ్ళకి అత్యవసరం ఉన్నది అని మేము సెలెక్ట్ చేసి సో ఒకటైతే చేయాలని ఫిక్స్ అయ్యాము। సో ఒకలైతే కామెంట్ పెట్టారు, ఒకలైతే కామెంట్ పెట్టారు ఏమనంటే అన్న మా విలేజ్ లో ఒక పెద్ద ఆవిడ ఉంది, సో భర్త కూడా లేదు, మీరు ఏదైనా సరే ఈవిడికి చేయగలిగితే కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు। సో ఇంకా నేను ఆసియా నేను కూడా డిసైడ్ అయ్యాము। సో ఒకసారి వెళ్దాము, వెళ్ళి వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము। తెలుసుకున్న తర్వాత వాళ్ళకున్న ఆ అవసరాన్ని మనం తీర్చగలమా, లేదంటే మన వంతు ఎంతైతే సహాయం చేయగలమో అంతే చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము। సో ఇప్పుడైతే మేము వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్ళబోతున్నాము। వాళ్ళ విలేజ్ ఎక్కడంటే జనగం దగ్గర నెల్లూట్ల, నెల్లూట్ల అనే విలేజ్. సో ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటని తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనగం దగ్గర ఉన్న నెల్లూట్ల అనే విలేజ్కి అయితే వచ్చేసాము। మనం ఏ ఫ్యామిలీకి అయితే హెల్ప్ చేయాలనుకుంటున్నామో ముందుగా ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏం నీడ్ ఉన్నది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్। సో మన వీడియో కింద ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళైతే మనల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది। సో ఇంక లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం ఆ ఫ్యామిలీని కలిసి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటని తెలుసుకుందాం। చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ తిరగకుండా ఇరుకొని అయితే కిరాయి కట్టలేక పిల్లల కానీ చాలా ఇబ్బంది పడుతుంది, ఒక్కదాన్ని చేస్తున్నా కదా కష్టం, చిన్న చిన్న పిల్లల పని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా, అయినా ఎంత చేసినా ఏం అందుతలేదు పొందుతలేదు। ఇక ఒక రెండు రోజులు చేయకుంటే ఎప్పటికీ చేతన ఏమి ఉండలేము కదా, ఒక వారం అంతా చేస్తా, ఒక నాలుగు రోజులు పని చేయకపోతే ఇంట్లో ఉంటే పిల్లలకు ఉపాసంగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది। ఇక ఎంత చేసినా అట్లా కిరాయి సడన్గా కట్టలేక ఈ పిల్లల పిల్లలేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎంత చేసినా ఇక అందుతలేదు ఈ పిల్లలకు నాకు లేదు, ఆయన చాలా ఇబ్బంది పెట్టింది ఇల్లు లేదు, ఆ పిల్లలకు నాకు ఏదైనా సహాయం చేయదు తప్పకుండా ఇక్కడ కష్టం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఆయన మస్తు గుంకెత్తారు మేడం బాధపడు బాధపడు ఇబ్బంది పెడతారు, ఎట్లయినా బొడ్డి ర్యాగం చేసుకుంటే బాధ బాధ కొడుతుంది ఎవరైనా మేము చేసుకుని తిన్నాం కానీ కథ లేదు ఇది లేదు మందిలో పట్టికి రాకుంటారు అని చాలా ఇబ్బంది పెడతాడు, అయినా నాకు కష్టం చేసుకుంటేనే నేను బతుకుతున్నా కానీ వాళ్ళ దగ్గర నేను రూపాయి ఆడిపోతున్నా లేను, ఉన్నా లేకున్నా నా పిల్లలకు మంచి నీళ్ళు పోసి ఆయన అన్నం నిలబెడుతున్నా కానీ వాళ్ళ ఇంటికి అయితే పోయి ఆడుకోసుకుంటాను। సో నిజంగా ఆవిడ అలా బాధపడుతూ చెప్తుంటే నాకు ఆశకి చాలా బాధ అనిపించింది। సో మేమిద్దరం అయితే ఫిక్స్ అయ్యాము, ఖచ్చితంగా వీళ్ళకైతే ఏదో ఒక సహాయం చెయ్యాలి, అది మా తరపు నుండి చాలా పెద్దదై ఉండాలని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము। పిల్లలకు మంది అడుకొచ్చిన బట్టలే తొడుగుతున్నా, మేసుతో మంది ఇచ్చిన బట్టలే తొడుక్కొని ఇలా తీసుకున్నాను, మా కిందకి ఇంత బాధ పెట్టిందో అర్థమైతే నిజంగా తల్లి అలా బాధపడుతుంటే మా ఇద్దరికి కూడా కళ్ళల్లో నీళ్ళైతే తిరిగాయి। సో ఏ తల్లికి కూడా ఇలాంటి కష్టం అయితే రాకూడదు, ఎందుకంటే ఆ పెయిన్ ఆ బాధ అనేది కేవలం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది। అమ్మ మీరు చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నాను? నైన్త్ నువ్వమ్మా? నీ పేరు? మీరు బాగా చదువుకోవాలి సరేనా, మీరు బాగా చదువుకుని అమ్మని పెద్దగా బాగా చూసుకోవాలి సరేనా। సో ఇప్పుడు ఏంటంటే మా తరపు నుంచి మీకు ఎటువంటిది కావాలి చెప్పండి, ఎలాంటి సహాయం కావాలంటే మీరు రేపొద్దున ఫ్యూచర్లో మేము ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాం, ఈ అయితే నేను చేసుకున్న పిల్లల్ని నడుపుకోవాలి, ఇది అయితే ఇలా చేసుకున్నా, అలా మీకు మీరు ఏమనుకుంటున్నారు? కూరగాయల బండి కావాలా? కూరగాయల బండి అయితే ఈ ఊర్లో నడుస్తుందా?
సరిపోతున్నాను. సరే అమ్మ, తప్పకుండా. మీరు ఏదైతే అడిగారో నేను ఆశయ ఇప్పుడు మీ ఇద్దరు మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా మేము వెళ్ళి మీకు అరేంజ్ అయితే చేస్తాము. బట్ మీరు అందరూ కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి, చేస్తేనే చేస్తాను. ప్రామిస్ చేస్తారా? ఇంకొకసారి ఎప్పుడు ఏడవకూడదు, మీరు ఏడ్చి ఏడవకూడదు. వదిలే అమ్మా, కష్టపడ్డాను బాగా పని చేసి పిల్లలకు తినాలని నేను కష్టం చేసుకుని అయినా చేసైనా పిల్లలను పెట్టుకొని సాకోవాలనుకున్నా చెప్తా. వేరే వాళ్ళు ఏమంటారంటే ఇది గతి లేకుండా ఇళ్ళ పండు బాగా పని చేసి అడుకొచ్చుకొని పిల్లలను రాకుంటున్నా అని అల్లి ఎగతలు చేసే వరకు నాకు బాగా అనిపిస్తుంది. బాధపడకూడదమ్మా, ఎందుకంటే నోట్లో నాలుగు. ఎందుకు మన బతుకు ఎందుకు రా, అసలు భూమి మీద ఎందుకు బతుకుతున్నావురా మనం అని ఆలోచన వస్తుంది. సరే నువ్వు ధైర్యంగా ఉండాలి, అన్నమని అసలు పట్టించుకోవద్దు. మనం వాళ్ళు ఏమన్నారా అన్నీ పక్కన పెట్టేస్తే, నీకు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, సో నా పిల్లల కోసం నేను నిలబడాలి. నా పిల్లలు రేపు పొద్దున్న ఇప్పుడు ఎవరైతే ఏ మాట అయితే అన్నారో రేపు పొద్దున్న నీ దగ్గర అన్నీ వచ్చినప్పుడు వాళ్ళే అబ్బరే ఆవిడ సూపర్రా ఆవిడ తోపురా అనే స్థాయికి మనం వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో చేసుకోవాలి, మనం ఇలా అయిపోవాలి ఇలా అయిపోవాలి ఎప్పుడు కూడా అనుకోకుండా. సపోజ్ మీకు మీరే అలా డిసిషన్ తీసుకుని ఏదన్నా అనుకుంటే వాళ్ళ ముగ్గురు ఏమవ్వాలమ్మా. సో అది మీరు ఏం మనసులో పెట్టుకోకండి, మీరు ఏడవకుండా ఉంటాను అని నాకు ప్రామిస్ చేయండి. అందరు మళ్ళీ బాధపడకూడదు, ఒకవేళ అమ్మ ఇచ్చినా సరే మీరే ఊరుకోబెట్టండి. కాబట్టి నేను ఏడవనండి, అమ్మ నేర్పించకుండా మీరు కూడా ఓకేనా? ఒట్టేశారు ఓకేనా? మళ్ళీ ఎప్పుడైనా ఏడ్చారు అంటే మాత్రం చెప్తున్నాను, అర్థమైందా? సో అమ్మ మీరేం టెన్షన్ పడకండి, మీరు ఏదైతే ఆ కూరగాయలు పండి అడిగారు అవన్నీ కూడా నేను అరేంజ్ చేసి ఓకేనా మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది సరేనా? నిజంగా ఆవిడ మాటలు విన్న తర్వాత నాకు ఆశయకి అయితే చాలా బాధ అనిపించింది. అలాగే ఆ విలేజ్ వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసాము ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే ఆవిడ రెగ్యులర్గా ఏ పనికి వెళ్ళి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆవిడ ఏదైతే అడిగిందో అది ఇవ్వాలని చెప్పేసి నేను ఆశ అయితే ఫిక్స్ అయ్యాము. ఆవిడ బాధ చూసిన తర్వాత ఆవిడకి ఎండింగ్లో కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యాము. బట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎలా లేదన్నా 2-3 అవర్స్ అయితే పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అక్కడ ఉన్న కుర్రవాళ్ళకి అయితే నేను అప్పగించాను, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉన్నారు. ఈ 2-3 అవర్స్ కూడా ఆశ నాకు ఇంకొక ప్లాన్ అయితే ఇచ్చింది. ఆ ప్లాన్ అనొచ్చు లేదంటే దాని సర్ప్రైజ్ కూడా అనొచ్చు. అదేంటి అనంటే ఇందాక వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో అయితే మేము బాధ అయితే చూసాము. ఆ బాధను పోగొట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఈ 2-3 అవర్స్ మేము బయటికి వెళ్ళి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడైతే వాళ్ళ పిల్లల్ని తీసుకుని అయితే మేము వెళ్ళబోతున్నాం. అమ్మా, సో నీకు చెప్పింది చేసే ముందు మీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తాను ఓకేనా? ఒక గంట సేపు మీ ముగ్గురు పిల్లల్ని నాకు ఇస్తే నేను మళ్ళీ తీసుకుని వస్తాను సరేనా? ఎటు తీసుకెళ్ళి సరేనా? రెండమ్మ ఆత్రని చెప్తుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల్ని మేము ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నామో తెలుసుకునే ముందు ఒకసారి క్లిప్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఆశయ వీళ్ళందరికీ బట్టలు అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. మా ఇద్దరు తరపు నుండి ఈ ఫ్యామిలీకి ఒక చిన్న దివాళీ కనుక అది కూడా ఆ పిల్లల కళ్ళలో ఒక చిన్న ఆనందాన్ని అయితే చూడడం కోసం. ఇలా తీసుకుందావా? ఇలా తీసుకుందావా? పట్టుబడికి ఇలా తీసుకుందావా? ఈ టైప్ లాంటి చూపించి పట్టుబడికి, ఈ టైప్ లాంటి చూపించి నచ్చిందా నీకు ఇది? అమ్మ నీకు ఇలాగే కావాలా? ఈ టైప్లో కావాలా? అక్కలక్కేనా అమ్మ? ఈ సైజ్ ఈ టైప్లో వేరే కలర్ వచ్చిందా? సైజ్ ఓకే, ఇది హ్యాష్ ఓకే. అమ్మ నీకు ఇది ఓకేనా? కావాలా? హ్యాష్ కావాలా? నిజంగా ఫ్రెండ్స్, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు ఆశయకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. దానికి తోడు ఈ డ్రెస్సెస్లో కూడా ఆ పిల్లలిద్దరూ చాలా అంటే చాలా బాగున్నారు. నిజంగా వీళ్ళు ఎలా చూస్తే వాళ్ళ అమ్మ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా. సో ఏదేమైనా సరే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూస్తే మన కళ్ళల్లో కూడా హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. అది పంచి కట్టుకుంటుంది అమ్మ, ఈ పంచి మోడల్ టైప్ అయితే మా పాప.
సో ఫ్రెండ్స్ మీరంతా ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ తమ్ముడికి బట్టలు తీసుకుంటుంటే వాళ్ళ అక్క వాళ్ళ ఫేసెస్ చూడండి ఒక్కసారి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉన్నారో. ఈ ఆప్యాయతలు, అనురాగాలు, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే దొరుకుతాయి. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టడం అనేది ఒక వరం, బట్ కాకపోతే ఆ దేవుడు ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఐ థింక్ వాళ్ళైతేనే తట్టుకుంటారు అని తెలిసి ఇస్తాడేమో. బట్ ఏదైతేనేమి, ఈ పిల్లలందరికీ బట్టలు అయితే తీసుకుని ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే మేము వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని, ఆ రియాక్షన్ని మేమైతే చూడాలి అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఏ ఆనందాన్ని అయితే మేము చూడాలనుకున్నామో ఆ ఆనందాన్ని అయితే మేము చూసాము. నిజంగా వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ ఫ్యామిలీ అందరూ అలా నవ్వుతూ ఉంటే నాకు ఆశకి ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. అలాగే దీపావళి పండుగ కూడా వస్తుంది కాబట్టి నేను ఆశ కొంచెం షాపింగ్ అయితే చేసి దీపావళి కనుక మా తరపు నుండి ఆ ఫ్యామిలీకి అయితే ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంకా ఫైనల్గా ఆవిడ అడిగిన కూరగాయల బండి, వెజిటేబుల్స్, అలాగే మనం కూడా ఒక సర్ప్రైజ్ ఇస్తా ఉన్నాం కదా, ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మన సర్ప్రైజు అలాగే కూరగాయలు వండి ఆ వెజిటేబుల్స్ ఆ ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడాలనిపిస్తుంది నాకు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మేమైతే ఇంకా ప్రాసెస్ అనేది రెడీ చేసాము. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, సరేనా? సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఆవిడ అడిగిన కూరగాయలు బండి, ఆ వెజిటేబుల్స్ అయితే ఆవిడకైతే ఇచ్చేసాము. సో ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజంగా మా వంతు మేము ఎంత సాయం చేయగలమో అంత సాయం అయితే వాళ్ళకి చేసాము. ఆ ఫ్యామిలీకి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని అయితే మేము చూడగలిగాము. సో ఇంకా మనం ఆవిడకి ఇద్దాం అనుకున్న ఫైనల్ సర్ప్రైజ్ కూడా ఉంది. ఫస్ట్ పోనీ మనమే చేద్దాం. ఏం కావాలి? టమాటాలు. అమ్మ టమాటాలు ఇవ్వ మాకు ఒక పావు కిలో. అబ్బా, ఆసియాకి ఎందుకు తీసుకుందంటే తను చేయి మంచిదమ్మా, ఓకేనా? తను చేస్తే ఏం జరిగినా మంచి జరుగుతుంది. సో ఇందాక మాట ఇచ్చావు కదా, మేము మాకు ఒక సాయం చేయాలి నువ్వు అని, సరేనా? చేస్తావా? తమ్ముడు అది తీసుకురా. సో ఇది నువ్వు ఓపెన్ చేసి పెట్టాలమ్మా ఇప్పుడు, సరేనా? మాకు సిల్వర్ బటన్ వచ్చింది. సో ఈ బటన్ ఓపెన్ చేసి ఒక పెదర ఎడుద్దా నువ్వు కూడా. మీరు కూడా దారా. సో ఫ్రెండ్స్, మొత్తానికి మన యూట్యూబ్ ఫ్యామిలీకి వచ్చిన సిల్వర్ బటను ఆ ఫ్యామిలీతో అయితే నేను ఓపెన్ చేయించాను. సో వాళ్ళు కూడా ఇప్పుడు మన ఫ్యామిలీతో కలిసిపోయారు. ఆవిడ బటన్ ఓపెన్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మనం ఫైనల్గా ఆవిడకి ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ అయితే రెడీగా ఉంది. సో మీరు ఏమాత్రం కూడా మిస్ అవ్వద్దు, ఎందుకనంటే ఇది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆవిడకి నేను ఏం ప్లాన్ చేశాను, ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనేది ఒకసారి మీరే చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము కొంచెం ఆర్థిక సహాయం అయితే ఆవిడకి చేసాము. సో ఎందుకు అనంటే ఆవిడతో మేము స్టార్టింగ్ మాట్లాడినప్పుడు మా పిల్లలు ఒక పూట తింటే ఒక పూట తినరు, ఆ ఒక్క పూట కూడా గంజేసుకుని నీళ్ళేసుకుని తింటారు అని చాలా బాధపడింది. అలాగే వాళ్ళు మేము ఉండే రూమ్ కూడా రెంట్ కట్టుకునే పరిస్థితి, ఒక్కోసారి నేను పనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇబ్బంది కూడా అవుతుందని చెప్పింది. సో మేము ఇచ్చిన కూరగాయలు వండి ఆ కూరగాయలు మహా అయితే వాళ్ళు అమ్ముకుని ఆ రోజు జీవనోపాధి వరకు వాళ్ళకి గడవచ్చు. సో అది ఆలోచించి నేను ఆశ ఏం చేసామంటే మా తరపు నుండి కొంచెం ఆర్థిక సహాయం ఆ ఫ్యామిలీకి అయితే అందించాము. ఆ ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో తెలియదు, కానీ వాళ్ళని చూస్తూ నేను ఆశ మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. సో మేము చెయ్యాలి అనుకున్న ఆర్థిక సహాయం మా తరపు నుండి మేమైతే ఈ చిన్న ఫ్యామిలీకి చేసాము. సో మీరు కూడా మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఒక్కసారి సహాయం చేసి చూడండి, మీకు కలిగే ఆనందం అంతా ఇంత ఉండదు. సో ఫ్రెండ్స్, మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా, జాగ్రత్త, వెళ్ళొస్తావా? బాగా చదువుకోండి, సరేనా? రబ్బడి, వెళ్ళొస్తాము అమ్మా, జాగ్రత్త, సరేనా? వెళ్ళొస్తాము.
బాగా చదువుకుని బాగా ఉండండి సరేనా. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మన సుధీర్ సుధీర్ ఉన్నాడు కదా, మన వాడికి మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. మేము ఎప్పుడైనా ఇటు వస్తే అటు వస్తాం సరేనా. ఏడవకూడదు, ఇందా చెప్పావు నాకు మాట ఇచ్చావు ఏడవదని. అవునా? సరే వెళ్ళొస్తాం అమ్మ జాగ్రత్త. బాగా చదువుకో. వెళ్ళొస్తుంది.